హాయ్ అండి, నమస్తే. మరో ఆరంభం, తర్వాయి భాగం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో నుంచి బయటకు వచ్చి ఆనందనగర్ ఏరియా వైపు వెళ్ళే బస్సు ఎక్కాడు వివేక్. అప్పుడు సమయం 12 గంటలు అవుతుంది, మధ్యాహ్నం. ఆ సమయంలో బస్సు అంత రద్దీగా ఉండదు. అది కూడా ఆ ఒక్క సెంట్రల్ లైబ్రరీ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరింది కావడం వల్ల. 3 స్టాపింగ్లు దాటిన తర్వాత బస్సు ఫుల్ అయింది. స్టాండింగ్ ప్యాసింజర్స్ కూడా మొదలయ్యారు. 4వ స్టాపింగ్లో ఎక్కింది ఒక అమ్మాయి. 20 ఏళ్ల వయసుంటుంది ఆమెకి. ఆమెను చూస్తూనే వింతగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. రాత్రి కలలో కనిపించిన అమ్మాయిలాగానే ఉందామె, ఇంచుమించు. కానీ ఆమె కాదు, అంతకంటే అందంగా ఉంది. ఎల్లో కలర్ చుడీదార్ ధరించింది. ఆమె వెనుకనే బస్ ఎక్కారు ఓ చారల బనిన యువకుడు. బస్సు హ్యాండిల్ బార్ని పుచ్చుకుని ఆమె వెనుక నిలబడ్డాడు. ఆ యువతి కళ్ళల్లో ఏదో భయం, కంగారు. బస్సు ఆ స్టాపింగ్ నుంచి కదిలింది. వివేక్ చూస్తూనే ఉన్నాడు. హ్యాండిల్ బార్ మీద అతని చేయి మెల్లమెల్లగా జరిగి ఆమె చేతిని చిన్నగా నొక్కుతుంది. ఆమె పిరుదులకే అతని ముందు భాగం ఒత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను కావాలనే అలా చేస్తున్నాడు. ఆమె సిగ్గుతో కుంచుకుపోతుంది. అయినా అతన్ని నిలదీయటానికి లేదు. బస్సు కుదుపుల్లో అలా జరిగింది అంటాడు. మంచివాళ్లకైతే అది సర్వసాధారణం. కానీ అతని ప్రవర్తన అలా కనిపించడం లేదు. అది సహజమైన సిచ్యువేషన్ అని అతనికి అనిపించడం లేదు. నో డౌట్ హీజ్ ఎ రోగ్. సీట్లోంచి చివ్వున లేచి నిల్చున్నాడు వివేక్. ఆ యువరవుడిని తిట్టడానికో కొట్టడానికో కాదు అతను లేచింది. అతను చేస్తున్న తప్పును వేలెత్తి చూపించడానికి అంతకంటే కాదు. ఆ ధైర్యం అతనికి లేదు. అతను పిరికివాడో శాంతిపరుడో అతనికే తెలియదు. కానీ అందరికీ వచ్చినట్లే కొన్ని కొన్ని సందర్భాల్లో అతనికి కోపం, ఆవేశం వస్తాయి. అయినా వాటిని ఎలా ప్రదర్శించాలో అతనికి తెలియదు. వివేక్ చివ్వున లేచి నిలబడుతూ ఉండగానే సీరియస్గా అతని వంక చూశాడు ఆ చారల బనిన యువకుడు. అతని చూపుల్ని పట్టించుకోలేదు వివేక్. మిస్, మీరు ఆ సీట్లో కూర్చోండి అన్నాడు తన సీటు చూపిస్తూ. ఆమె అతని వంక కృతజ్ఞతగా చూస్తూ ఆ సీట్లో కూర్చుంది. బస్సు హ్యాండిల్ బార్ పుచ్చుకుని అతనికి ఎదురుగా నిలబడ్డాడు వివేక్. ఆ అమ్మాయి మీ బంధువా? అడిగాడు మెల్లగా అరవడి. ఉలికి పడ్డాడు వివేక్. రాత్రి కలలో కూడా ఆ రౌడీ ఇలాగే అడిగాడు. తను సీటు ఆఫర్ చేసిన అమ్మాయి కూడా కలలో కనిపించిన రాధలాగానే అందంగా, అంతకంటే అందంగా ఉంది. కలలో జరిగినట్లు జీవితంలో జరగవు అని ఖచ్చితంగా చెప్పింది వివేక్ వాళ్ళమ్మ. ఇప్పుడు జరుగుతున్న దానికి అర్థం ఏమిటి? కాదు, నా బంధువు కాదు, అతని ప్రశ్నకి సమాధానం చెప్పాడు వివేక్. స్నేహితురాలన్నమాట? కాదు. అయితే తప్పకుండా లవరే, పళ్ళి కిలించాడు ఆ రౌడీ. తప్పు, అలా అనకూడదు, ఆమె నా లవర్ కాదు. కనుబొమ్మలో సీరియస్గా ముడివేశాడు ఆ రౌడీ. అయితే సీటు త్యాగం చేసి ఆ అమ్మాయికి లైన్ వేయాలి అనుకుంటున్నావన్నమాట అన్నాడు. అతని వాలకం చూస్తే కొట్లాటకు దిగేటట్టుంది. వివేక్కి భయం వేసింది, గుండె దడదల్లాడింది. బస్సు స్టాపింగ్ వచ్చింది. నీ సంగతి ఇంకోసారి చూస్తాను, అతను బస్సు దిగి వెళ్ళిపోయాడు. బస్సు ముందుకు కదిలి ప్రయాణించడం ప్రారంభించింది. వివేక్ మనసు కుదుటపడింది. అమ్మ చెప్పింది కరెక్టే. కలలో జరిగినట్టుగా ఆ రౌడీ కొట్లాటకు దిగలేదు. తనలో తానే అనుకుంటూ అప్రయత్నంగా ఆ యువతి వంక చూశాడు. ఆమె అతన్నే చూస్తుంది కృతజ్ఞతగా. ఆమె రాధ కంటే అందంగా ఉంది అనుకున్నాడు. మరో 2 స్టాపింగ్ల తర్వాత ఆమె బస్సు దిగింది. ఎందుకో తెలియదు వివేక్ కూడా ఆమె వెనుకే బస్సు దిగిపోయాడు. వాడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. సమయానికి మీరు సీటు చుండకపోతే సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. చాలా థ్యాంక్స్. దాందే ఉందిలేండి అన్నాడు అతను. ఇద్దరు నడక ప్రారంభించారు. అతను వెళ్లాల్సింది ఆనందనగర్. ఆమెతో పాటు నయీ బస్తీ వైపు నడుస్తున్నాడు. ఎందుకో అతనికే తెలీదు. నా పేరు, ఆమె చెప్పకముందే అందుకుని నాకు తెలుసు మీ పేరు రాధ అని అన్న తరువాత నాలుగు కరుచుకున్నాడు తన పొరపాటును గ్రహించి. ఆమె నవ్వింది. బహుశా మీకు ఆ పేరంటే ఇష్టం అనుకుంటాను, కానీ నా పేరు రాధ కాదు, వినతి అంది. మీ పేరు బాగుంది అన్నాడు వివేక్. మీ పేరు చెప్పలేదు? నా పేరు వివేక్. మీరు ఏం చేస్తూ ఉంటారు? సిటీ కాలేజీలో చదువుతున్నాను, ఎంఏ. ఆమె ఆగి అతని ముఖంలోకి చూస్తూ రియల్లీ అంది. అవును, నేను అదే కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అంది. నేను నిన్ననే కాలేజీలో చేరాను, ఇవాళ కాలేజీ లేదు. ఐ సీ, నిన్న నేను లీవ్ తీసుకున్నాను అంది. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. వినతికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. ఆయన మద్రాసులోని అశోకా లేలాండ్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడట.
తన కూతురు తెలుగు నేలకు, తెలుగుతనానికి, తెలుగు భాషా సాంప్రదాయాలకు దూరం కాకూడదని హైదరాబాద్లోనే ఉంచి చదివిస్తున్నాడట. తండ్రి స్నేహితుని ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ చదువుకుంటుందట వినతి. వివేక్ ఆనందనగర్లో ఉంటున్నట్టు తెలుసుకుని ఆమె ఆశ్చర్యపడింది. మరి ఇటు వస్తున్నారేమిటి అని అడిగింది. అదే ఆశ్చర్యంతో ఆ ప్రశ్నకి సమాధానం అతని వద్ద లేదు. ఆమె నవ్వి అంది, నాకు తెలుసు ఆ రౌడీ నా వెంటపడి అల్లరి చేస్తాడేమో అని. నేను అడగకుండానే నా వెంట వచ్చారు కదూ. అదే అయ్యుండొచ్చు అనుకుని తలూపాడు అతను. థ్యాంక్స్ వన్స్ అగైన్. అదిగో ఆ కనిపించేదే మా అంకుల్ ఇల్లు, రేపు కాలేజీలో కలుద్దాం. దానికి తలూపాడు అతను. వినతి వెళ్ళిపోయింది. అతను వెనుతిరిగి బస్టాప్ వైపు అడుగులు వేయటం ప్రారంభించాడు. వినతి చాలా మంచి అమ్మాయి అని మనసులో అనుకున్నాడు అతను. ఆ రోజు సాయంత్రం 5 గంటలకే మొదలైంది చినుకులు. 7 గంటలయ్యేసరికి తీవ్ర రూపం దాల్చింది వర్షం. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలిని కూడగట్టుకుని విజృంభించి కురవడం ప్రారంభించింది కుంభవృష్టి. టైం 11:00 3.5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టి తగ్గుముఖం పట్టింది. ఈదురుగాలి మందగించింది. ఉక్రోషం తగ్గనట్టు ఆకాశం మాత్రం ఇంకా ఉరుముతూనే ఉంది. ఆ సమయంలో రాణీ బజార్ కాలనీలో ఉంటున్న సిటీ లేబర్ యూనియన్ లీడర్ పెంచలయ్య ఇంటి ముందుకు సాగింది ఒక మహేంద్ర జీప్. దుడ్డుకర్రలు, సైకిల్ చైన్లు, ఇనుప రాడ్లు పుచ్చుకుని కిందకి దిగారు 6 డజన్ మంది గూండాలు. డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకి దిగి బీడీ వెలిగించుకున్నాడు ఆ గూండాలకు గురువు అబ్దుల్ జానీ. గుప్పుగుప్పున 2 దమ్ములు పీల్చి పొగని గాలిలోకి వదిలాడు. మెడలో వేలాడుతున్న లాకెట్ తావీదును ఎడంచేతితో సవరించుకుంటూ తన అనుచరుల వంక చూసి పెంచలయ్య ఇంటి ద్వారాన్ని సమీపించి తలుపు తట్టాడు. కాదు, బాదాడు. లోపల లైట్లు వెలిగాయి. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా 40 ఏళ్ల స్త్రీ. ఆమె పెంచలయ్య భార్య. బయట నిలబడ్డ పర్సనాలిటీలను గమనించిందామె. ఆమె కళ్ళల్లో ఏదో కంగారు. మీరు పెంచలయ్య ఉన్నాడా? ఉరిమింది జానీ కంఠం. లేరు, ఇంకా రాలేదు. ఆమె ఇంకా ద్వారానికి అడ్డుగానే నిలబడి ఉంది. తలుపులు ఒక్కసారిగా మూసివేయాలన్న ఆలోచన ఉన్నా వెంటనే ఆ పని చేయలేకపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అడుతప్పుకో అరచాడు జానీ. ఆమె తప్పుకునే వరకు ఆగలేదు అతను. ఆమె భుజం మీద చేయి వేసి బలంగా పక్కకు నెట్టాడు. ఆమె కింద పడబోయి నిలదొక్కుంది. 4 వెంట పెట్టుకుని లోపలకు వెళ్ళాడు జానీ. 2 గూండాలు బయటే నిలబడ్డారు, అవసరాన్ని బట్టి లోపలున్న వాళ్లకు సిగ్నల్స్ ఇవ్వడానికి వీలుగా. బీడీని చివరిదమ్ములాగి అవతలకు విసిరేశాడు జానీ. తన అనుచరుల వంక చూస్తూ కానివ్వండి అన్నాడు. ఇనుప రాడ్లు, దుడ్డుకరలు పుచ్చుకున్న ఆ రౌడీలు వెంటనే కదిలారు. ఆ మరుక్షణమే మొదలైంది విధ్వంసకాండ. ఆ హాల్లో ఉన్న పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీని ఎత్తి నేలకేసి బాదాడు ఒక గూండ. ధడేల్మల శబ్దం చేస్తూ పగిలి ముక్కలైంది. టీవీ ఎందుకు పనికిరాకుండా పోయింది. పెంచలయ్య భార్య మనసు విలవిల్లాడింది. గూండాల చేతుల్లోని ఇనుపచువ్వల తాకిడికి తుక్కుతుక్కైపోయింది సోఫా. కుర్చీలు, ఇతర సామాన్లు విరిగి ముక్కలయ్యాయి. ఫోటోలు పగిలిపోయాయి. బీరువా తెరిచి అందులోని బట్టల్ని సైతం చించి పీలికలు చేశారు. పెంచలయ్య భార్యకు పిచ్చి పట్టినంత పనైంది. దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? జానీని నిలదీసింది ఆమె ఉక్రోషంగా. కర్కశంగా నవ్వాడతను. వివరాలు కావాలా అని అడిగాడు. చెప్పి తీరాలి అన్నట్టు చూసిందామె. తారతమ్యాలు పాటించడం అలవాటు లేదు జానీకి. అయితే చెబుతాను విను అంటూ ఆమె జుత్తు పుచ్చుకుని ముఖంలో ముఖం పెట్టి, నీ మొగుడు పెంచలయ్య మా దేవుడు గారిని దూషించాడట. ఆయన బండారం బయట పెడతానని సవాల్ చేశాడట. అడిగితే వరాలిచ్చే దేవుడు, అలిగితే ఫలితం ఎలా ఉంటుందో శాంపిల్ చూపిస్తున్నాం అన్నాడు. విషయం ఏమిటో ఆమెకు అర్థమైంది. ఆమె భర్త పెంచలయ్య ఫోర్మ్యాన్గా ఉంటున్న ఫ్యాక్టరీ వర్కర్స్ నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ హక్కుల కోసం 15 రోజులుగా పోరాడుతున్నారు. వర్కర్స్ లీడర్గా పెంచలయ్య ఫ్యాక్టరీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 100,000 రూపాయల లంచం పెట్టి పెంచలయ్యను లొంగదీసుకోవడం ద్వారా సమ్మెను దెబ్బతీయాలని యాజమాన్యం చేసిన ప్రయత్నం బిడిసికొట్టింది. ఆ రోజు ఉదయం జరిగిన బహిరంగ సభలో యాజమాన్యం చేసిన దుష్ట ప్రయత్నాన్ని పబ్లిక్గా దుమ్మెత్తిపోశాడు పెంచలయ్య. ఫ్యాక్టరీ యజమాని దేవుడు దిగి వచ్చి తమ కోరికలను అంగీకరించకపోతే అతడి తెర వెనుక జీవితాన్ని గురించి తవ్వక తప్పదని హెచ్చరించాడు. అతడి ఉపన్యాసాన్ని యథాతథంగా ప్రచురించాయి ఈవినింగ్ న్యూస్ పేపర్లు. బట్టబయలు కానున్న దేవుడు గుట్టు అంటూ ప్రశ్నార్థకాలతో సంచలనం సృష్టించాయి మరికొన్ని పేపర్లు. జానీ గుప్పెట్లో చిక్కుకున్న తన జుత్తును విడిపించుకుని అతని వంక ఏసడింపుగా చూసిందామె. నా భర్త ఉత్తముడు,
అతన్ని ముఖాముఖి ఎదుర్కోవడం చేతకాక ఇలా దౌర్జన్యానికి పూనుకుంటారా అంది రోషంగా. ఏమిటో వాగుతున్నావు? ఈడ్చి ఆమె చెంప మీద కొట్టాడు జాని. కెవ్వుమందామె. చెంప ఎర్రగా కందిపోయింది. సుడులు తిరుగుతూ కళ్ళల్లోంచి తన్నుకొచ్చాయి కన్నీళ్లు. ఆమె రోషం మరోమెట్టు పైకిపోయింది. రే పనికిమాలిన పశువులారా, మర్యాదగా బయటకు పొండి, లేదంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కటకటాల వెనక్కి నెట్టిస్తాను. ఆమె అరుస్తూ వెనుతిరిగింది. ద్వారం వైపు గబగబా నాలుగు అడుగులు వేసింది. చురుకుగా కదిలాయి జానీ కనులు తన అనుచరుల వైపు. ఆ గోండా చేతిలో దుడ్డుకర్ర వేగంగా పైకి లేచింది. ఆమె తలని బలంగా తాకింది. ఫట్మని శబ్దం చేస్తూ చిట్లిపోయింది ఆమె తల. సుడులు తిరుగుతూ మెడ మీదుగా కిందకి జారడం ప్రారంభించింది చిక్కటి రక్తం. ఆమె బాధగా అరిచింది. తలను రెండు చేతులతో అదుముకుంటూ అటు ఇటు తూలి కింద పడి స్పృహ తప్పింది. లోపల గదుల్లో ఉన్న వస్తువుల్ని కూడా ధ్వంసం చేయటం పూర్తి చేసి అక్కడికొచ్చారు మిగతా గుండాలు. అందరితో పాటు బయటకొచ్చాడు జాని. బీడి వెలిగించుకుంటూ అసహనంగా అడిగాడు, ఈ పెంచలయ్యగాడు ఎక్కడ దొరుకుతాడో అని. యూనియన్ ఆఫీస్లో ఉండొచ్చు గురు, మెల్లగా గొడిగాడు జానీకి అత్యంత ప్రియ శిష్యుడు కిట్టు. ఇంతరాత్రి వేళ? అవును జానీ భాయ్, సమ్మె మొదలైన దగ్గర నుంచి రోజులో ఎక్కువసేపు యూనియన్ ఆఫీస్లోనే గడుపుతున్నాడట పెంచలయ్య. నేను కూపీలాగాను చెప్పాడు మరో గుండా. తల పంకించాడు జానీ. పదండి. బీడీని అవతలకు విసిరి జీపెక్కి డ్రైవింగ్ సీట్ని ఆక్రమించుకున్నాడు. రాత్రి 11:40 టైము. వర్షం తగ్గినట్టుంది, నేను బయలుదేరతాను. టవల్ అందుకుని భుజం మీద వేసుకుంటూ అన్నాడు సిటీ లేబర్ యూనియన్ లీడర్ పెంచలయ్య. ఇంత రాత్రివేళ ఇంటికి వెళ్ళకపోతేనే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు ఒకతను. మళ్ళీ ఉదయాన్నే వస్తాను. రేపు ఊరేగింపుకు అందరూ 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చేలా చూడండి. మంత్రిగారికి మెమరాండం సమర్పించాలి. 4 వర్కర్స్తో పాటు యూనియన్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాడు పెంచలయ్య. ఒకతను వెళ్ళి రిక్షాని పిలుచుకొచ్చాడు. పెంచలయ్యని చూడగానే చేతులు జోడించి దండం పెట్టాడు ఆ రిక్షా అతను. నువ్వా యాదగిరి, బావున్నావా? చిరునవ్వుతో పలకరించాడు. బావుండాంతరా? దుమ్ము దులిపి సీటును సరిచేశాడు యాదగిరి. రిక్షా పుల్లర్స్ యూనియన్తో కూడా పెంచలయ్యకు సంబంధం ఉంది. రిక్షా పుల్లర్స్కి అతనంటే గౌరవభావం ఉంది. రిక్షా ఎక్కాడు పెంచలయ్య. మరుసటి రోజు ఊరేగింపు కార్యక్రమాన్ని గురించి వర్కర్స్కి మరోసారి గుర్తు చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. యాదగిరి రిక్షా తొక్కుతున్నాడు. పెంచలయ్య అతని మంచి చెడ్డను గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. రాణీబజార్ ఏరియాను సమీపిస్తూ ఉండగా ఎదురైంది ఒక జీపు. రిక్షాని దాటి 10 గజాల దూరం పోయి సడన్ బ్రేక్తో ఆగి రివర్స్లో వచ్చి రిక్షాను అడ్డగించింది. జీపులోంచి దిగుతున్న జానీ బృందాన్ని చూసి గుండె జల్లుమంది పెంచలయ్యకి. ఫ్యాక్టరీ యజమాని దేవుడిగారితో మాట్లాడుతున్నప్పుడు జానీ అతని పక్కనే చేతులు కట్టుకుని నిలబడడం అతనికి ఇంకా గుర్తుంది. యాదగిరి కంగారు పడిపోయాడు గూండాలను గమనించి. దిగబోయ్ పెంచలయ్య, రిక్షా దిగు. పెంచలయ్య షర్టు పుచ్చుకుని విసురుగా రిక్షాలోంచి కిందకు లాగాడు జానీ ప్రియ శిష్యుడు కిట్టు. యాదగిరిని పట్టుకుని 2 తగిలించారు మిగతా గూండాలు. పొరా పారిపో, లేదంటే ఖతమైపోతావు అని అరిచారు. వణుకుతున్న కాళ్ళను స్వాధీనంలోకి తెచ్చుకుని పక్కకు తిరిగి పరుగుతీశాడు యాదగిరి. కిట్టు బలవంతంగా రిక్షాలోంచి లాగడంతో కింద పడిపోయాడు పెంచలయ్య. బురద కొట్టుకుపోయాయి అతని దుస్తులు. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? లేచి నిలబడుతూ అన్నాడు పెంచలయ్య కోపంగా. కిట్టుని పక్కకు లాగి అతని ముందుకొచ్చాడు జానీ. పెంచలయ్యని వెతకడానికి బయలుదేరినప్పటి నుంచి ఒక ఫుల్ బాటిల్ గోల్కొండ విస్కీని ఖాళీ చేశాడు. ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. ఏం బే పెంచలయ్య, డబ్బుతో నిన్ను కొనలేమా? అవును. 100,000 రూపాయలు నీ తల వెంట్రుకతో సమానమా? అవును. దేవుడిగారి గుట్టు బయటపెడతాను అని సవాల్ చేస్తావా? అవును. మా కోరికలను అంగీకరించకపోతే అన్నంత పని చేస్తాను, నిర్భయంగా అన్నాడు పెంచలయ్య. అంతవరకు నువ్వు బ్రతుకుంటే కదరా బ్యావకూఫ్. ప్యాంటు వెనక జేబులోంచి 10 అంగుళాల పొడవున్న బటన్ నైఫ్ని బయటకు తీశాడు జానీ. బటన్ నొక్కగానే చెక్మంటూ బయటకొచ్చింది తలతలా మెరుస్తున్న స్టీల్ నైఫ్. భయంగా అన్నాడు పెంచలయ్య. ఆ తర్వాత మరో మాట అనేందుకు అతనికి అవకాశం లేకపోయింది. నైఫ్ని పిడికిట్లో బిగించి పట్టుకుని పెంచలయ్య పొట్టలోనూ గుండెల్లోనూ వరుసపెట్టి బలంగా 4 పోట్లు పొడిచాడు జానీ. హృదయ విదారకమైన ఆతనాదాన్ని వెలువరిస్తూ నేల కొరిగిపోయాడు పెంచలయ్య. నైఫ్ సృష్టించిన రంధ్రాల నుంచి తన్నుకు వస్తూ నేల మీద వర్షపు నీటిని ఎర్రగా మార్చడం ప్రారంభించింది రక్తం. బాధతో విలవిలా తన్నుకుంటున్నాడు పెంచలయ్య. క్రూరంగా నవ్వుతూ బూటుకాలు అతని గొంతు మీద ఆనించి బలంగా అదిమాడు జానీ.
పెంచలయ్య శరీరంలో చలనం ఆగిపోయింది. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఖతమైపోయాడు ల్యాబన్నాయాలు. పదండి. నైఫ్కి అంటిన రక్తాన్ని అతని దుస్తులకే తుడిచి మడిచి జేబులో పెట్టుకుంటూ వెళ్లి జీపెక్కాడు జానీ. తన అనుచరులందరూ ఎక్కి కూర్చోగానే జీపు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీశాడు. దూరంగా ఉన్న ఒక గోడచాటు వెనక్కి ఆ దారుణ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు రిక్షావాలా యాదగిరి. అతని కళ్ళ వెంట జలజల రాలడం ప్రారంభించింది కన్నీరు. మళ్ళీ చినుకులు పడడం మొదలైంది. యాకత్పురా ఏరియా పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. టైం రాత్రి 12 గంటలైంది. విస్కీ 4వ రౌండ్ పూర్తి చేసి 5వ రౌండ్కి సిద్ధపడుతూ ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాష. విసుగ్గా నొసరు విరుస్తూ రిసీవర్ అందుకున్నాడు. సర్కిల్ స్పీకింగ్ అన్నాడు. హాఫ్ బాటిల్ ఖాళీ చేసినా రవ్వంత తడబాటు కూడా ఉండదు అతని గొంతులో. సార్, లేబర్ యూనియన్ లీడర్ పెంచలయ్య హత్య చేయబడ్డాడు. వాట్? అవును సార్, రాణిబజార్కి సమీపంలోని ఆబిడ్ వీధిలో పడుంది శవం. నువ్వెవరు? అడిగాడు భాష. సమాధానంగా రిసీవర్ క్రెడిల్ చేసిన శబ్దం వినిపించింది అవతల నుంచి. బాద్మాష్కి బచ్చే పేరు చెప్పడానికి లేని ఖలేజా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ఉంటుంది. ఫోన్లో మాట్లాడిన అతన్ని తిట్టుకుంటూ రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి గ్లాసులో మిగిలి ఉన్న విస్కీని ఖాళీ చేసి కానిస్టేబుల్ని పిలిచాడు. కానిస్టేబుల్ లోపలికొచ్చాడు. టేబుల్ మీద విస్కీ బాటిల్ని, గ్లాసుని, చిప్స్ ఉన్న ప్లేట్ని చూపిస్తూ ఇవన్నీ సర్దేసి ఆ ఎస్ఐని ఒకసారి రమ్మని చెప్పు అంటూ లేచి లూజ్గా వేళ్లాడుతున్న బెల్టుని సర్దుకున్నాడు. ఎస్ సార్. టేబుల్ క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. 2 నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు ఎస్ఐ మోహన్. సార్, పిలిచారట? ఫోన్ వచ్చింది. వాడెవడో లేబర్ యూనియన్ లీడర్ అట. పేరు చెంచలయ్యో పెంచలయ్యో. వాడిని మద్దతు చేశారట. వాట్? ఆదిరిపడ్డాడు ఎస్ఐ మోహన్. అదేమిటయ్యా, నీ ఇంటో వాళ్ళని చెప్పినట్టు అలా ఇదైపోతావేమిటి? అతను చాలా మంచివాడు సార్. మంచివాళ్ళని చంపకూడదని రూలేమీ లేదు. మోహన్ మాట్లాడలేదు. నువ్వు వెంటనే బయలుదేరి స్పాట్కి వెళ్ళు. ఎస్ సార్. నేను కొంచెం ఆగొస్తాను. లుక్, హత్యా ప్రదేశంలోనే కాదు ఆ చుట్టుపక్కల కనిపించిన వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోండి. ఎస్ సార్ అని బయటకు వెళ్ళిపోయాడు ఎస్ఐ మోహన్. అంబులెన్స్కి ఫోన్ చేద్దామని రిసీవర్ అందుకోబోతూ ఉండగా ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి చెవి కానించుకున్నాడు భాష. సర్కిల్ స్పీకింగ్. నమస్తే భయ్యా, నేను జానేని మాట్లాడుతున్నాను. ఏమిట్రా ఈవేళప్పుడు? ఏం లేదు భయ్యాజీ, ఆ లేబర్ యూనియన్ లీడర్ గారిని ఖతం చేసేశాను. ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. పెద్దగా నవ్వాడు సర్కిల్ భాష. ఓరి దొంగనా కొడక, ఆ పని చేసింది నువ్వేనా? అవును, దేవుడు గారు రేపొచ్చి కలవమన్నారు నిన్ను. అలాగే అలాగే, అంతా నేను చూసుకుంటా. తూ ఫిక్ర్ మత్. థ్యాంక్ యూ భయ్యాజీ. అచ్చా, ఫోన్ పెట్టి. రిసీవర్ క్రెడిల్ చేసి ఆ తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి స్టేషన్ నుంచి బయలుదేరాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాష. అతను చెప్పినట్టుగానే హత్య జరిగిన ఏరియాలో కనిపించిన 5 వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకున్నాడు మోహన్. శవం దగ్గర ఎవరూ కనిపించలేదు, హత్యాయుధం దొరకలేదు. అతను కస్టడీలోకి తీసుకున్న వాళ్ళలో వివేక్ కూడా ఉన్నాడు. అతను ఆ రోజు సాయంత్రం తనకున్న ఒకే ఒక స్నేహితుడు సాగర్ బర్త్డే పార్టీకి వెళ్ళి వర్షం కారణంగా ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తూ పోలీసుల కంటపడ్డాడు. ఎస్ఐ మోహన్ హత్యా ప్రదేశంలో శవం దగ్గర ఉండగా 2 కానిస్టేబుల్స్ అటునుంచి అటే స్టేషన్కి లేకపోయారు. ఉదయం 7 గంటలకే స్టేషన్కి వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాష. వివేక్తో పాటు రాత్రి కస్టడీలోకి తీసుకోబడ్డ మిగతా 4 అతని ఎదుట హాజరుపరచబడ్డారు. 5 ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు. హ్యాండ్ స్టిక్ని స్టైల్గా ఊపుతూ మొదటి వ్యక్తి ముందుకొచ్చాడు భాష. స్టిక్తో బలంగా అతని భుజం మీద తట్టి నీ పేరేమిటి అని అడిగాడు. రామ్మూర్తి సార్. ఆ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? షాలిమార్ బార్లో పనిచేస్తున్నాను సార్. బార్ మూసిన వర్షం రావడం వల్ల తగ్గిన తర్వాత ఇంటికి బయలుదేరాను. తల పంకించాడు భాష. అతని మాటల్లో నమ్మకం చిక్కినట్టు జావ్ చలే జావ్ అంటూ స్టిక్తో కొట్టాడు భుజం మీద. ఎముక విరిగిపోయినంత బాధను బలవంతంగా ఓచుకుంటూ పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయాడు అతను. నీ పేరు? మరో అతన్ని అడిగాడు భాష. గోపాల్. అర్ధరాత్రి వీధుల్లో ఎందుకు తిరుగుతున్నావు? స్టిక్ దెబ్బ పడింది అతని భుజం మీద, ఓచుకున్నాడు అతను. తిరగడం లేదు సార్, మా ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీ చేసి సైకిల్ మీద వస్తూ ఉండగా మీ వాళ్ళు పట్టుకున్నారు. గేట్ పాస్ ఉందా? మరో స్టిక్ దెబ్బ. ఉంది సార్, మ్యాచ్ ఫ్యాక్టరీ గేట్ పాస్ తీసి చూపించాడు అతను. దాన్ని పరిశీలించి తలూపాడు భాష. ఏం బే,
రాత్రి ఇది మా వాళ్ళకి చూపించవచ్చు కదా. ఎక్కడ సార్, మీ వాళ్ళు నన్ను నోరు వెప్పనిస్తే కదా. కనిపించగానే సైకిల్ ఆపి గబగబా నాలుగు వడ్డించి అన్యాయంగా వెనక్కించారు. జావ్, అతను వెళ్ళిపోయాడు. వివేక్ వంతొచ్చింది. బ్లాక్ ప్యాంట్ మీద చారల్ షర్టు ఇన్సర్ట్ చేశాడు వివేక్. సహజంగా కర్లింగ్ హెయిర్, చక్కని పర్సనాలిటీ, భాష కంటికి అతను స్టైల్గా కనిపించాడు. నీ సంగతి ఏమిటోయ్? స్టిక్ ఆడిస్తూ అడిగాడు భాష. నా పేరు వివేక్, వివేక్ వర్ధన్. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తున్నాను, ఎంత చెప్పినా వినకుండా మీనింగ్లెస్గా నన్ను లాక్కొచ్చారు. ఏందివే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళావు, బాడ్కో పని చేసేస్తున్నావు, మాకెలా తెలుస్తుంది? స్టిక్ ఎత్తాడు భాష. చెయ్యెత్తి స్టిక్ అందుకున్నాడు వివేక్. లుక్, ఐఎమ్ ఎంఏ స్టూడెంట్ కమింగ్ ఫ్రమ్ ఏ హానరబుల్ ఫ్యామిలీ. నోటుకొచ్చినట్టు తిట్టడం కొట్టడం లాంటివి పెట్టుకోవద్దు. ఎర్రపడింది భాష ముఖం. ఆహా, నువ్వు హానరబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చావా? ఇక్కడున్న వాళ్ళంతా అడుగుతునే ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటున్నావా? కొట్టడం తిట్టడం లాంటివి పెట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నావా? కొడితే ఏం పీకుతావు బే? ఫట్ ఫట్ మంటూ స్టిక్తో బాధాడు అతని భాష. అన్యాయం, చాలా అన్యాయం, అరిచాడు వివేక్. న్యాయాన్యాయాలను గురించి నువ్వేంది బే నాకు చెప్పేది? ఈడ్చి అతని ముఖం మీద గుద్దాడు భాష. బాధగా అరుస్తూ వెనక్కి తూలి గోడకు గుద్దుకుని కింద పడ్డాడు వివేక్. అక్కడ మిగిలిన ఇద్దరు భయంతో బిగుసుకుపోయారు. దూరంగా నిలబడి అంతా చూస్తూనే ఉన్నాడు ఎస్ఐ మోహన్. సర్కిల్ ప్రవర్తిస్తున్న తీరు అతనికి బొత్తిగా నచ్చలేదు. ఇది అన్యాయం అని తెలుసు, కానీ అతను తన పై అధికారి, అతన్ని అడ్డుకోలేడు. ఈ బద్మాష్ గాడిని బొక్కలో తోయండి, ఆనక తీరుబడిగా మక్కలు విరగదీస్తే అప్పుడు తెలిసొస్తుంది పోలీసులంటే ఏమిటో. లేచి నిలబడుతూ ఉండగా వివేక్ మెడ మీద చేయివేసి కానిస్టేబుల్స్ వైపు నెట్టాడు భాష. అతన్ని లాకపోయి లాకప్లోకి నెట్టారు కానిస్టేబుల్స్. పొండ్రా, మీ ఇద్దరు పొండి, నంచుకోవడానికి ఆ నా కొడుకు చాలు నాకు. బిగుసుకుపోయిన మిగతా ఇద్దరిని ఉద్దేశించి అరుస్తూ స్టిక్తో వారి దెబ్బల మీద మరో దెబ్బ వేశాడు. ఆ దెబ్బల్ని గురించి అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయారు స్టేషన్ బయటికి. స్టిక్ను టేబుల్ మీదకి విసిరి విసురుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు భాష. హ్యాట్ను కూడా టేబుల్ మీద పెట్టి సిగరెట్ వెలిగించుకున్నాడు. సార్, పక్కకొచ్చి పిలిచాడు ఎస్ఐ మోహన్. క్యా? ఈ హత్యకు సంబంధించిన ఓ విషయం తెలుసుకున్నాను. చెప్పు. జానీ అనేవాడు ఈ హత్య చేసి ఉండొచ్చు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ కనుబొమ్మలను సీరియస్గా ముడివేశాడు భాష. నీకెందుకు వచ్చింది ఆ అనుమానం? వాడొట్టి రోగ్, పెద్ద గూండ, పెద్దగా నవ్వేశాడు భాష. సిటీలో వాడికంటే పెద్ద గూండాలు చాలామంది ఉన్నారు. గూండాలే హత్యలు చేస్తారు అనుకోనవసరం లేదు. హత్య జరిగిన ప్రదేశంలో రిక్షా ఒకటి ఉంది. అయితే పెంచులయ్య రిక్షాలో తిరిగొస్తూ ఉండగా హత్య జరిగి ఉండొచ్చు. కావచ్చు. అయితే తప్పకుండా రిక్షావాడు హంతకుణ్ణి చూసుంటాడు. సాలోచనగా తలపంకించాడు భాష. పాయింటే, రిక్షావాడిని గురించి ఎంక్వైరీ చేశావా? చేశాను సార్. వాడి పేరు? యాదగిరి. సలీం చౌక్లో ఉంది వాడి ఇల్లు, నేను వెళ్ళాను. యాదగిరి రాత్రి నుంచి ఇంటికి రాలేదట. గుడ్, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకునే పని మీద ఉండు. అలాగే సార్. మోహన్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాలాగి ఒక నెంబర్ డయల్ చేశాడు భాష. కనెక్షన్ రాగానే, నేను భాషని మాట్లాడుతున్నాను. దేవుడు గారేనా? నమస్తే దేవుడు సార్. రాత్రి గొడవ గురించే, ఆ జానీ బచ్చాగాడు రిక్షా యాదగిరి సంగతి మర్చిపోయి ఉంటాడు, కాస్త గుర్తు చేయండి. మా ఎస్ఐ కాస్త సిన్సియారిటీ ఫెలో, కుర్రాడు కదా, కొద్ది రోజులు అలాగే ఉంటాడు. సరే, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. అచ్చేసాం, ఠీక్ హై. రిసీవర్ క్రెడిల్ చేశాడు భాష. వివేక్ లాకప్లో ఉండి అంతా వింటూనే ఉన్నాడు. అతనికి అర్థమైంది ఒకటే, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరమ రోగ్. కొడుకు ఇంటికి రాలేదని రాత్రి మేల్కొని ఉండి కోడలు సుమిత్రతో పాటు ఎదురు చూస్తూ కూర్చుంది. తెల్లవారిన తర్వాత విషయం ఆలస్యంగా తెలుసుకుని 10 గంటలకు స్టేషన్కి వచ్చింది జానకమ్మ. ఆ సమయంలో స్టేషన్లోనే ఉన్నాడు భాష. బెల్ట్ ఓపెన్ చేసి షర్టు బటన్స్ విప్పేసి కాళ్ళు 2 టేబుల్ మీద పెట్టి కుర్చీలో జారగిలబడి కూర్చుని బ్రేక్ఫాస్ట్ లాగిస్తున్నాడు. ఖాళీ అయిన పరోటాల ప్లేటు ఇంకా టేబుల్ మీదే ఉంది. బాయిల్డ్ మసాలా ఫుల్ చికెన్ని 2 చేతులతో పట్టుకుని పళ్ళతో పీకు తింటున్నాడు. జానకమ్మకి ఆ దృశ్యం రోతగా అనిపించింది. అయినా తప్పదు, ఆమె పని మీద వచ్చింది. నమస్తే అంది చేతులు జోడించి. ప్రతి నమస్కారం చేయలేదు అతను. తల తిప్పి ఆమె వంక చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు కేర్లెస్గా. నా పేరు జానకమ్మ, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో సంగీతం టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను.
ఎక్కడా కాచర్యలు చేయించే వాళ్ళు ఎవరూ లేరో, వెళ్ళి ఎక్కడైనా పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పుకో. బొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడాడు అతను. క్షమించండి, నేను కచేరీల కోసం రాలేదు. మరెందుకు వచ్చావు? చికెన్ నవ్వులతో అడిగాడు తల తిప్పకుండా. రాత్రి మా అబ్బాయిని మీ వాళ్ళు పొరపాటుగా అరెస్ట్ చేశారని. ఎవరు మీ అబ్బాయి? వివేక్ వర్ధన్. వెకిలిగా నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు భాష. ఐసి, ఆ పొగరబోతు తల్లివా నువ్వు. నీ పుత్రరత్నాన్ని పొరపాటును కాదు, హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లో కనిపించడం వల్ల అరెస్ట్ చేశాం. అర్థమైందా? ఇక వెళ్ళు. మాది గౌరవం గల కుటుంబం. అంటే మేమంతా బెగరగాళమనే? నేను అలా అనలేదు. నా కొడుకు చాలా మంచివాడు. మీరు ఇలా చేయటం వల్ల వాడి భవిష్యత్తు పాడవుతుంది. నీ కొడుకు మంచివాడా? అలాగని రుజువు చేయగలవా? రుజువా? ఎలా? కాలేజీకి వెళ్ళి కాంట్రాక్ట్ సర్టిఫికెట్ తీసుకురా, అప్పుడు వదిలిపెడతాను. ఈ విషయం కాలేజీ దాకా వెళ్తే వాడు తలెత్తుకోలేడు. పోనీ ఓ హెల్ప్ చేయండి. ఏమిటి? ఒకసారి ఫోన్ ఇవ్వండి, నాకు తెలిసిన ఓ పెద్ద మనిషితో మాట్లాడతాను అంది. ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తావా? సరే ఫోన్ చేసుకో అంటూ చికెన్ పీక్ తినడంలో బిజీ అయిపోయాడు. రిసీవర్ అందుకుని ఓ నెంబర్ డయల్ చేసింది జానకమ్మ. హలో, మంత్రి భారతి గారున్నారా? ఉలిక్కిపడ్డాడు భాష. భారతి అనే ఆమె సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ మినిస్టర్. టేబుల్ మీద కాళ్ళు దించేసి ఇంకా మిగిలి ఉన్న చికెన్ని ప్లేట్లో పెట్టేశాడు. మీరే మాట్లాడుతున్నారా? నమస్తే అమ్మ, నేను సంగీతం టీచర్ జానకమ్మను మాట్లాడుతున్నాను. ఏం లేదమ్మా, రాత్రి ఏకత్పురా పోలీసులు మా అబ్బాయిని అరెస్ట్ చేశారు. వాడిని తప్పు చేయలేదమ్మా, అనుమానం మీద అరెస్ట్ చేశారంతే అంటూ వివరాలు చెప్పి, మీరు కాస్త ఫోన్లో ఇన్స్పెక్టర్ గారితో చెప్పి. ఏమిటి, మీరే స్వయంగా బయలుదేరొస్తున్నారా? చాలా సంతోషమమ్మా, నేను ఇక్కడే ఉంటాను. రిసీవర్ క్రెడిల్ చేసింది జానకమ్మ. అంతా వింటూనే ఉన్నాడు భాష. కంగారు పడుతూ లేచి షర్ట్ బటన్స్ పెట్టుకుని బెల్ట్ బిగించుకుంటూ కానిస్టేబుల్ పిలిచాడు. ఎస్ సార్ అంటూ హాజరయ్యాడు ఒక కానిస్టేబుల్. అర్జెంటుగా టేబుల్ క్లీన్ చేయి, మంత్రి గారు వస్తున్నారు. గబగబా టేబుల్ మీద ఎంగ్లి ప్లేట్లో అవి తీసేసి ఫైల్స్ అన్ని నీట్గా సర్దాడు ఆ కానిస్టేబుల్. తరువాత ప్యాంటు ఇస్త్రీ మడతలను సవరించుకుంటూ పోయి తన స్థానంలో నిలబడ్డాడు. నిలబడే ఉన్నారు, కూర్చోండి మేడం, జానకమ్మను ఉద్దేశించి అతి మర్యాదను ప్రదర్శించాడు. పర్వాలేదు, మొక్కసరిగా అందామే. ఈ సంగతి మీరు ముందే చెప్పుంటే బాగుండేది. హ్యాట్ తీసి నెత్తి మీద పెట్టుకుని సవరించుకుంటూ అన్నాడు భాష. మంత్రి గారు చెబితే తప్ప మీరు లెక్క చేయరన్న సంగతి నాకు తెలియదు. భాష మాట్లాడలేదు. 10 నిమిషాల తర్వాత మంత్రి భారతి స్టేషన్ ముందు కారు దిగి లోపలికి వచ్చింది. అటెన్షన్లోకి వచ్చి సెల్యూట్ చేశాడు భాష. తలపంకిస్తూ జానకమ్మ వైపు తిరిగింది మంత్రి భారతి. ఆమె నమస్కరించబోతే చేతులు పట్టుకుని అడ్డు చెప్పి అంది, ఆశీర్వదించాల్సిన వయసు మీది, నమస్కరించి చిన్నపుచ్చకండి టీచర్ అని. మీకు అనవసరంగా శ్రమించాను అంది జానకమ్మ. ఇందులో శ్రమే ఉంది అంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఎవరు ఎలాంటి వారో విచారించకుండా తొందరపడడం మీకు కొత్త ఏమీ కాదు. పరువే ప్రాణంగా భావించే మనుషులు కొంతమంది ఉంటారని, అలాంటి వాళ్ళు ప్రాణం పోయినా తప్పు చేయరన్న సంగతి మీకు తెలీదు. తెలుసుకునే ఓపిక మీకుండదు ఘాటుగా అంది భారతి. సారీ మేడం, పొరపాటు జరిగిపోయింది అన్నాడు భాష. ఆ పొరపాటు సరిదిద్దుకోమని చెప్పడానికే వచ్చాను. వెంటనే ఆ అబ్బాయిని విడుదల చేసి ఇద్దరిని జాగ్రత్తగా సాగనంపండి. ఎస్ మేడం. కానిస్టేబుల్ వివేక్ని తీసుకురా అని అప్పటికప్పుడే కానిస్టేబుల్ని ఆదేశించాడు. నీ మేలు మర్చిపోలేనమ్మా, కృతజ్ఞతగా అంది జానకమ్మ. అంత మాట అనకండి టీచర్, మీలాంటి ఉత్తముల ఆశీర్వాద బలంతోనే ఇంతటిదానయ్యాను. ఈ మాత్రం కృతజ్ఞత కూడా ప్రదర్శించకపోతే నా పదవికి ప్రయోజనం ఏముంటుంది? నాకు కొంచెం పనుంది, వీలు చూసుకుని నేనే వచ్చే ఒకరోజు సావకాశంగా మీతో మాట్లాడతాను, సెలవు అంటూ ఒక క్షణం భాష వైపు చూసింది భారతి. అతను అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు. భారతి వెళ్ళిపోయింది. కానిస్టేబుల్ వివేకం తీసుకొచ్చాడు. జానకమ్మ కేసు నిర్లక్ష్యంగా చూసి, ఈ కాగితం మీద సంతకం పెట్టి మీ వాణ్ణి తీసుకువెళ్ళండి అన్నాడు భాష. జానకమ్మ పెన్నందుకుని ఆ కాగితం మీద సంతకం పెట్టింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.